జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం అమ్ముకున్నారు రైతులు. అయితే రైతులకు నగదు చెల్లింపులు జరగకపోవడంతో బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు. వరి ధాన్యం అమ్మి నెల రోజులు గడుస్తున్నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం నగదు చెల్లింపులు వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు సిద్ధమైతున్న తరుణంలో రైతులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడి వడ్డీలు తెచ్చి చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద స్పందించి వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే ఇప్పుడు ఎవరైతే రైతులు వడ్లు అమ్మారో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేసి రైతులను ఆర్థికంగా వాళ్ళు పండించిన పంటకి డబ్బులు ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా ఆదు. నేను ఏపూర్ శ్రీనివాసరావుని. 5 ఎకరాల భూమి మాగాణి భూమి సాగు చేయడం జరిగింది. వరి సాగు చేసి ధాన్యం సొసైటీ ద్వారాగా అమ్ముకున్నాము. అమ్ముకున్న తర్వాత ఇంతవరకు వాళ్ళు అకౌంట్లలో డబ్బులు వేస్తామని ఇంతవరకు వేయలేదు. రెండో క్రాప్ పంట కూడా సాగు చేయడం జరుగుతుంది. రైతులకి డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ సొసైటీ చుట్టూ తిరగ ప్రదక్షిణాలు చేస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే ప్రభుత్వం రైతులు అకౌంట్లలో డబ్బులు వేసి రైతులకి ఊరట కల్పించాలని రైతుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.